ప్రైజ్ ద లార్డ్. నా పేరు స్మైలీ. మేము ప్రకాశం జిల్లాలోని చిరుగురుపాడు గ్రామంలో నివసిస్తుంటాము. మా పాపకి బాగా ఫీవర్గా ఉండేసరికి మేము ఒంగోలు హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ డాక్టర్ గారు ఫస్ట్ పాపని చూడగానే, ఇదివరకు ఎప్పుడైనా పాపని చూపించలేదా, పాపకి ఆల్బనిజం అనే ఒక డిసీజ్ ఉన్నట్లుంది అని మాకు ఒక అనుమానం తెలియజేసింది. మీరు ఫస్ట్ చెన్నైలోని ఎగ్మోర్ చిల్డ్రన్ హాస్పిటల్ లేదా హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్లో చూపించమని చెప్పారు. మేము చాలా భయపడిపోయాము. తర్వాత రోజు నైట్కి మేము చెన్నైకి బయలుదేరాము. ఆ రోజు రాత్రి మోదే సన్నయ్య గారికి ప్రేయర్ చేయించుకున్నాము అనే చేద్దాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకున్నాము. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే వచ్చేసాయి. మళ్ళీ మాకు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలనిపించింది. మేము మళ్ళీ హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకున్నాము. రిపోర్ట్స్ 4 రోజులకి వస్తాయన్నారు. మేము ఆ రోజు తిరిగి వచ్చేటప్పుడు మోదస్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పాపకి ప్రేయర్ చేయించాము అనే చేద్దాం. ప్రతి బుధ, గురు మరియు శని ఆదివారాల్లో ప్రేయర్ సెషన్లో పాల్గొన్నాము. అన్నయ్య గారిచే మరియు ఆ సెషన్లో పాల్గొన్న అందరిచే మా పాప కోసం ప్రార్థించేవి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు, ఏలియా ప్రార్థించగా కాకోలం ద్వారా ఆహారం పంపిన దేవుడు, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను సైతం నిలిపిన యేసయ్య, మా అందరి ప్రార్థనలు ఉన్నారు. రిపోర్ట్స్ వచ్చాయి. పాపకి ఆల్బినిజం అని దిస్సి ఏమీ లేదు అని, ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావని చెప్పారు. మా కొరకు ప్రార్థించిన మోదస్ అన్నయ్య గారికి మేము ఎంతగానో రుణపడి ఉంటాం. చాలామంది సిస్టర్ బ్రదర్స్ కూడా మా పాప కొరకు ప్రార్థించారు. వారిని కూడా దేవుడు దీవించునుగాక. దేవుడు మా జీవితంలో మర్చిపోలేని మిరాకిల్ చేశారు. దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ నా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.